ఎవరైతే చదువుకోవాలి అంటే చదువుకోవాలి రెండు మార్గాల ద్వారానే మనం ఉన్నత అవకాశాలు పొందే అవకాశం ఉన్న నేపథ్యం లోపల చదువుకోవాలి అంటే అందరికీ సాధ్యమైనది కాదు చదువుకోవడం మాత్రం ప్రతి ఒక్కరికి సాధ్యమైన విషయంగా మీకు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒకట అనేక మంది వ్యాపారవేత్తలతో పాటు విద్యా అందించే విద్యా సంస్థలు కూడా అధినేతలు కూడా ఈ ప్రాంగణంలో ఒకటి ఉన్నారు ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ ప్రప్రథమంగా ఒక ఆర్యవైశ్యుడు ప్రారంభించినప్పుడు మరి విజయవంతం అవుతుందా అన్న నేపథ్యాన్ని మాట్లాడినప్పుడు కేజీ నుండి పీజీ వరకు జగిత్యాలలో ఒకట ఒక వైశ్యుడిగా నేను విద్యను అందించాలి అని నా ఉద్దేశం అని చెప్పని తలంచి మరి కేజీ నుండి పీజీ వరకు రామకృష్ణ విద్యా సంస్థలతో పాటు ప్రస్తుతం ఎన్ఎస్పి విద్యా సంస్థలకు కూడా అధ్యయనగా మారిన రామకృష్ణకు నిజంగా ఎందుకంటే ధైర్యం కావాలి ఇప్పుడు ఒక విఎంసీ విద్యా సంస్థ అని చెప్పని కరీంనగర్ ఒక వైశ్యుడు ప్రారంభించాడు దానికి ముందు పెట్టుబడి ధైర్యం కావాలి ఒక మంచి విద్యాభ్యాసం ఒక కిడ్జీ విద్యా సంస్థ ఇప్పుడే ఉమాక సోదరుడు మాట్లాడాడు ఒక ఆల్టరేషన్ చేయాలి అంటే ఎంత ఇబ్బందో ప్రతి ఒక్కరి తెలుసు మరి ఒక విద్యారంగం లోపల కూడా విద్యా సంస్థలు నెలకొల్పి ఒక భావి భారత పౌరులను కీర్తించడం ముఖ్య భూమిక పోషిస్తున్న ప్రతి ఒక్క ఇక్కడ ఇదే ప్రాంతంలో లోపల ఉన్న వాళ్ళు కాదు ఈ ప్రాంతంలో లేనప్పటికీ మరి విద్యా సంస్థలను నెలకొల్పి మరి విద్యావంతం చేయడం లోపల కీలక భూమిక పోషిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన వైశ్యుల్లో కూడా ఎవరైనా వ్యక్తపడిన వారు ఉంటే వారికి జీవితం అందించి వారిని ప్రోత్సహించే బాధ్యతను మనందరం తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంతో మంచి విద్య అవకాశాలు పొందిన వారు ఖచ్చితంగా కూడా అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న డాక్టర్స్ కూడా మన సహోదరి డాక్టర్ రామన్ తల్లి ఉన్నత స్థానంలో ఒక ర్యాంక్ సాధించి ఎంతో విద్య అనేది అభ్యసిస్తేనే తప్ప నేను ఏదో విధంగా రాదు మరి మీ అందరికీ మరి ఆ సరస్వతీ దేవి మీ అందరికీ కరుణ కటాక్షాలు ప్రసాదించింది కాబట్టే ఈ ప్రాంతంలోకి మీరు రాగలిగారు ఇక మున్ముందు కూడా ఆ సరస్వతీ దేవి మనందరికీ మంచి చేయాలని చెప్పని మన వాసవి మాటనే పార్వతీ అంశం కూడా ఉంటుంది మరి అటువంటిప్పుడు లక్ష్మీ పార్వతులు ఎవరైతే మనకు ఆశీస్సులు ఇస్తారో వారందరికీ సరస్వతీ దేవి కూడా ఖచ్చితంగా ఆశీస్సు ముఖ్యమైన శత్రువులు ఏంటంటే సెల్ ఫోన్ మరియు టీవీ దయచేసి పోషకులందరూ కూడా ఏదైతే 10th క్లాస్ వరకు వారి మీద మీరు శ్రద్ధ తీసుకున్నారో ఇంకా కాలేజీకి వచ్చాడు మేము వీళ్ళని ఇంకా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే మాత్రం చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ముఖ్యంగా నేను ఒక 25 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను గర్వంగా చెప్పుకోగలను ఎందుకంటే ఇప్పటి వరకు నేను నా దగ్గర చదువుకున్నటువంటి కొన్ని 100,000 మంది విద్యార్థులలో కొన్ని 100,000 మంది మన ఆర్యవైశ్య పుత్రులు ఉన్నారు అందరూ కూడా చాలా వరకు టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు సో అది మనకు వాసవి మాత ఇచ్చినటువంటి ఒక వరం సో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మీకు తెలుసో తెలీదో చాలామంది అనుకుంటారు ఓకే వైశ్యులం అదే ఒకటే కాదు ఈరోజు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఒక పటిష్టంగా ఉన్నదంటే దానికి కారణం ఆర్యవైశ్యులని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఈరోజు మీరు జిఎస్టీ తీసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి ఏదైనా తీసుకోండి భారతదేశ వ్యవస్థలో అత్యధికంగా పన్నులు చెల్లించేటువంటి వర్గం ఏదైనా ఉన్నదంటే అది కేవలం ఆర్యవైశ్యం మరి అలాంటి ఆర్యవైశ్యులు ఈరోజు కొన్ని కొన్ని అంటే కొన్ని మనము విలువల్ని మర్చిపోకుండా మెయిన్ ఏంటంటే మనం ఏదైతే మనకు మన పెద్దలు అందించారో ఆ విలువల్ని ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని క్యారీ చేయాలి ఎందుకంటే ఈరోజు మన భారతదేశానికి ప్రపంచంలో అన్నిటికంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నది కల్చర్ పరంగా కావచ్చు ఏదైనా కూడా దాన్ని అందించే క్రమంలో ఒక బ్రిడ్జ్గా మన ఆర్యవైశ్యులు ఉపయోగపడుతున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కేవలం అండి ఇక్కడ వైశ్యులు అంటే కొన్ని కులాలు ఇప్పుడు ఈ 180 కోట్లు ఇదే కాకుండా మనందరికీ తెలుసు కొన్ని వర్గాలు ఇప్పుడు మనకు మార్వాడీస్ అగర్వాల్ కూడా వైశ్యాస్ అలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా సంస్కృతిని అనేటువంటిది వాళ్ళ తరతరాలకి అభ్యర్థి బాగా డెడికేటెడ్గా సిన్సియర్గా ఈ ఇంటర్మీడియట్లో చదవడం అండ్ పేరెంట్స్ కూడా అయ్యో మా బాబు తినట్లేదు మా బాబు ఇలా ఉంటాడు హాస్టల్ ఎట్లా అడ్జస్ట్ అవుతాడు అవన్నీ పట్టి కొంచెం తగ్గించేసి స్టూడెంట్స్ మీద కొంచెం పుషప్ చేస్తేనే వాళ్ళ కెరీర్ మంచిగా సెటిల్ అవుతుంది ఎందుకంటే ఇంటర్మీడియట్ బాగా చదివి ఎంసెట్ ఆర్ నీట్ ఆర్ ఏమన్నా ఐఐటి కానీ ఏమైనా మంచి ర్యాంక్స్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి ఇన్స్టిట్యూట్లో చేస్తే ఇంకా పుష్ చేయనక్కర్లేదు అదర్ స్టూడెంట్స్ తోటి వాళ్ళే కోపపై వాళ్ళ కెరీర్ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు
సో నా పర్సనల్ లైఫ్లో కూడా నేను బాగా డిఫికల్టీ ఫేస్ చేసింది అండ్ నాకు క్రూషియల్ అనిపించింది కూడా ఈ ఇంటర్మీడియట్. సో ఇక్కడ ఈ ఇంటర్మీడియట్లో మార్క్స్ ఒకటే కాదు, ర్యాంక్స్ కూడా ఇంపార్టెంట్. మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్, బట్ ర్యాంక్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మంచి ఇన్స్టిట్యూట్లో రావాలంటే అపార్ట్ ఫ్రమ్ ద మార్క్స్ ర్యాంక్స్ మంచి చదివి ర్యాంక్స్ నీట్ ఆర్ ఐఐటి ఆర్ నీట్ ఏదైనా ట్రిపుల్ఐటి కానీ ఏదైనా మంచి చదివి మంచి ఇన్స్టిట్యూట్లో ఒకసారి మనకి ఎంట్రన్స్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మన కెరీర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ర్యాంక్స్ కూడా మంచిగా తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అండ్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ మీద కొంచెం వాళ్ళకి ఈ 2 ఇయర్స్ క్రూషియల్ కాబట్టి వాళ్ళ మీద కొంచెం స్ట్రెస్. మనకి రిజర్వేషన్స్ ఏమి అవసరం లేకుండా, రిజర్వేషన్స్ ఇవ్వకుండా కూడా మీరు ఇంత సొంత ప్రతిభతో ఇంత సాధించి ఇక్కడ ఉన్నందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు ముందు ముందు కూడా ఇంకా ఇంతే డెడికేషన్ ప్యాషన్తో మీ పై చదువులకి ముందుగా ప్రిపేర్ అవ్వాలని, ఇంకా రియల్ కాంపిటీషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా ముందు ముందు ఇంకా సేమ్ డెడికేషన్ అండ్ ప్యాషన్తో మీరు ఇలానే కంటిన్యూ చేసి మీరు పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎన్నో ప్రయాసాల పూర్తి నిర్వహించేటటువంటి పరిస్థితి, విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి విద్యను వారి ఎదుటి వారికి అరే మనం కూడా రేపు జగిత్యాల్లో మరి వాసవి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా వారికి అవార్డు వచ్చినాయి. రేపు మేము కూడా చదవాలి, మేము కూడా మంచి మార్పులు సాధించాలి, మేము 10th లో ఇంటర్మీడియట్లో మేము కూడా పాస్ కావాలి అన్న ఆతృతను కల్పించినటువంటి గౌరవ వాసవి ట్రస్ట్ చైర్మన్ శ్రీ బొప్పా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఏంటి అంటే విద్యా కుసుమాలు చూస్తే ఎక్కడైతే స్టూడెంట్స్ని నేను చూస్తాను అక్కడ నాకు 104 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నా సరే ఒకటేసారి 99.8 నార్మల్ టెంపరేచర్ వస్తుంది. ఓకే, అంటే నా ఎంత ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నా సరే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది మళ్ళీ స్టూడెంట్స్కి ఎప్పుడైతే నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను క్లాసులోకి ఎంట్రీ అవుతాను అప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ అనేది నార్మల్గా మారుతుంది. సో కాబట్టి అందుకే నా వీక్నెస్ అదే నా స్ట్రెంగ్త్ అదే అని చెప్పాను. రెండవది ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఆసీనులైన ఉన్నారో పర్టికులర్గా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరైనా సరే ఒకడు సక్సెస్ కావాలి అంటే 3 ముగ్గురు ఇంపార్టెంట్, ఒకరు గురువు, రెండవది పేరెంట్స్, మూడవది మనకి కంటికి కనబడని మనం ఏదైతే నమ్ముతున్నామో అది దైవం. సో కాబట్టి ప్రతి స్టూడెంట్ ఎదుగుదలలో లేదా ప్రతి వ్యక్తి ఎదుగుదలలో ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరూ దయచేసి ఒక్కసారి మీరు లేచి నిలబడి మీ పేరెంట్స్కు మీ గురువులకు ఒక్కసారి క్లాస్ కొట్టాలి. సో వాళ్ళకి ఇదే రీతిగా మీరు ప్రమాణం చేయాలి. ఇది ఇక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. మామూలుగా కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. సో జనరల్గా ఇప్పుడు 10th 11th అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మరి ఇలాంటి ప్రజా పురస్కారాలను విజయవంతంగా నిర్వహించాలని, అదేవిధంగా సమాజానికి సంఘానికి మరింతగా చక్కని సేవలందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మంచి సోదరి సోదరి మహిళలకు మరియు ఈరోజు అవార్డు అందుకున్నటువంటి ప్రతిభా పురస్కారం తీసుకున్నటువంటి వారందరికీ ఉద్యోగులకు నమస్కారాలు మరియు పురస్కారం తీసుకున్నటువంటి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు వయసులు వ్యాపారంలోనే కాకుండా విద్యలో కూడా రాణిస్తున్నదానికి కారణం ఈ ప్రతిభ పురస్కారాలు తీసుకుంటున్నవారు. ఇప్పుడు మనం చదువులో కూడా ఎంత రాణిస్తున్నదానికి మనకు కొద్దిగా రిజర్వేషన్ అనేది తక్కువ ఉంది, కాబట్టి రిజర్వేషన్ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కింద 5 ఎకరాల భూమి అక్కడికి కొన్ని రిజిస్ట్రేషన్ పెట్టి ఈడబ్ల్యూఎస్ ఇస్తూ నిలబడి అవన్నీ తొలగిస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 8 లక్షల రూపాయల ఆదాయం అట్టే ఉన్న వారికి అనేది ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది. మిగిలిన 8 లక్షలు ఏమి చూపెట్టడం అవసరం లేదు అనేది ఒకటి. మరి మన ముఖ్యమంత్రి హలో చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మన వయసులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. కాక విద్యలో కూడా ఎంత రాణిస్తున్నప్పటికీ ఉద్యోగాలు అవి కొన్ని రిజర్వేషన్తో మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ అనేది అందరూ వినియోగించుకోవాలనేది కోరుకుంటూ సభాపతిని కోరుకుంటూ భావించకండి. వేదిక ముందు సోదరి సోదరి మహిళలందరికీ చిన్నారి
విద్యార్థినులకు విద్యార్థులకు అందరికీ మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా సోదరుడు పద్మ శ్రీనివాస్ గారిని అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. జిల్లా మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఆర్యవేశ్లని ఇటు 10th class 9.7 ఎబో సాధించిన విద్యార్థులు, అదేవిధంగా ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 80% ఎబో సాధించిన విద్యార్థులందరినీ కూడా ఒక దగ్గర తీసుకువచ్చి మంచిగా వాళ్ళని మోటివేషన్ చేసే విధంగా ప్రతిభా పురస్కారాలు ఆరేసినందుకు వారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మరి మా చేతుల మీదుగా ఆహ్వానిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మీ కారణంగా ఒకసారి మా చిన్నారి విద్యార్థులను అభినందించే అవకాశం వచ్చింది. అదేవిధంగా మా కుటుంబాన్ని అంతటినీ కూడా కలిసే అవకాశం కూడా లభించింది. మరి ముఖ్యంగా ఇప్పటిదాకా మంచి వక్తలందరూ కూడా ఎన్నో విషయాలు చెప్పారు. మరి వారంతా చెప్పే అనుభవం వయసు కూడా నాకు లేకున్నా ఏదో చిన్న విషయాలు ఒకటి అంటే నేను కోరుకుంటున్నాను ఇప్పటికే చాలామందికి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులతో అంటే మెయిన్ మెయిన్గా స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్గా చెప్పేది ఒకే విషయం విద్యార్థులకి మీరు చదువుతున్న సమయంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించే దిశలో ఒక మూడు మీరు నియమబద్ధంగా మీరు కరెక్ట్గా ఉండి మూడు విషయాలతో ముందుకెళ్ళండి. డెఫినెట్గా మీరు అనుకున్న లక్ష్యంలో మీరు ముందుగా వెళ్తారు, ది బెస్ట్గా మీరు ఉంటారు. అదేంటంటే ధైర్యం, విశ్వాసం, నిజం. నిజం మీన్స్ లాయల్టీ. ఏదో ధర్మస్య తదో జయం అంటారు కదా. అంటే మనం వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్న లక్ష్యంలో అంటే ధైర్యంగా ఉండాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం, డాక్టర్ అవ్వాలి అనుకున్నాము, మరి నాకు నీట్లో మంచి ర్యాంక్ వస్తుందా లేదా నాకు మంచి ఐఐటి సీట్ వస్తుందా లేదా ఇంజనీరింగ్ విభాగం అయితే అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించకుండా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడే డెఫినెట్గా వస్తుంది అనేటటువంటి ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. విశ్వాసం, డెఫినెట్గా మీ మీద మీకు ఒక నమ్మకం అనేది ఉండాలి. నేను సాధించగలను, డెఫినెట్గా నేను సాధిస్తాను, ముందుంటాను అంటే డాక్టర్ అవ్వాలనుకుంటారు. ఒకవేళ అవ్వలేకపోయినా డెఫినెట్గా ఏదో ఒక మంచి పదవిలో నేను ఉంటాను, నా తెలివితేటల మీద మా అమ్మ నాన్న విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అనేటటువంటి ఒక విశ్వాసం ఉండాలి. మరి వెళ్తున్న దారిలో ధర్మబద్ధంగా ఉండాలి. ఇందాక చెప్పాను కదా ఏదో ధర్మస్య తదో జయమని. ఎక్కడైతే మనం ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తామో డెఫినెట్గా విజయాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళడం కాదు, మన వెనకాలే విజయం వస్తుంది. అలా చేయాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టూడెంట్, ఐ రియల్ స్టూడెంట్. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ మూడు విషయాలతో మీరు ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున ఈ ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్నటువంటి మా చిన్నారి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు అనుకున్న లక్ష్యంలో డెఫినెట్గా మీరు ముందుకు వెళ్తారు. దేశం ప్రపంచం గర్వించదగ్గ పౌరులుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ నాన్న, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. కానీ ఒక చిన్న కోరిక మా తరపు నుంచి, ఈ దేశం నుంచి మీరు ఇన్ని తెలివితేటల్ని మీ ఉపాధ్యాయుల ద్వారా అధ్యాపకుల ద్వారా ఆర్జిస్తున్నారు, మరి అలాంటి ఒక తెలివితేటలు ఒక గొప్ప పౌరులుగా మీరు ఎదిగినప్పుడు మరి మీ సేవలని ఏదో దేశానికి అందించడం కాకుండా మన దేశానికి మన ప్రాంతానికి అందించే విధంగా మీరు మరి కాలక్రితమైంది. ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ మరొకసారి మా చిన్నారి విద్యార్థులు విద్యార్థినులకి హృదయపూర్వక శుభాకాంక్షలు, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అదేవిధంగా పాప సిద్ధన్న గారికి మరొకసారి ధన్యవాదాలు. వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది వక్తలు గుర్తుల నుంచి 10 గంటల నుంచి ఈ ప్రోగ్రాం ఉంది. మీరందరూ కూడా స్పందించాలి. ఎవరికైనా 10 గంటల నుంచి వచ్చి ఒక గెస్టును పిలుచుకోవాలని చెప్పేసి ఆ గెస్ట్ ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఒక ఆతృతో గతంలో కూడా ఇది చాలాసార్లు వాయిదా పడింది. కాబట్టి మీ అందరికీ సాధిపరంగా బీయింగ్ లేట్ అని చెప్పేసి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్పందించాలని కోరుకుంటూ, మా సంజయ్ అన్న గారి వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, వారు కూడా విద్యార్థులకు అభినందనలు తెలిపాల్సిందిగా చెప్పడం జరిగింది. ప్రతిభా పురస్కారాలు అవార్డు అనగానే ఎక్కడో మూలకున్న విద్యార్థి మరి చదువులో గొప్పగా చదివిన తర్వాత విద్యార్థిని తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద నిలబడి అవార్డు ఇస్తారు.
మరి పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషపడతారు. మరి పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటంటే ఇదే. ఎక్కడో మూలకున్న పిల్లవాడు వాళ్ళ బిడ్డను ఈరోజు ఒక అవార్డుతో సన్మానించడం ఎంతమంది పెద్దల మధ్యలో అంటే ఆ తల్లిదండ్రికి ఇంక అంతకు మించిన సంతోషం ఏమీ ఉండదనుకుంటా. కాబట్టి అదే స్ఫూర్తితోటి ఇక్కడితోటి ఆగకుండా ఎంత ఎదుగుతే అంత ఒదుగుంటే ఒక గొప్ప లక్షణాన్ని అలవర్చుకొని మీరు అదే స్ఫూర్తితోటి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కూడా విద్యార్థులను ముఖ్యంగా కోరుకుంటూ మనమందరం మీ పోషకులు చాలా బిజినెస్ చేస్తూ ఇంకేదైనా రంగంలో రాణిస్తూ అనునిత్యం కూడా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి వారు కష్టపడుతూ ఉంటారు. మరి వారు మీకోసం వాళ్ళ జీవితం ఎట్లా ఉన్నా కూడా ఎట్లా గడిచినా కూడా ఇప్పుడు మీ జీవితం కోసం ఒక మంచి బంగారు బాటలో ఒక మంచి రోడ్డు వేసింది. కాబట్టి ఆ రోడ్డుపైనే మన గమ్యాన్ని చేరుకోవాలి తప్ప మనం దిగి కచ్చా రోడ్డుపై వెళ్తామంటే మరి అది ఎట్లా ఉండదో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం, రోడ్డు మీద ఉన్నాం, గమ్యస్థానం ఎక్కడ ఉంది, అక్కడికి చేరే వరకు మనం దిగద్దు అనే ఒక సంకల్పాన్ని మీలో పెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఈరోజు మమ్మల్ని రాజకీయ నాయకులుగా ఉండే ఈరోజు గౌరవంగా ఆహ్వానించారు. కానీ పదవి మాత్రం 5 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఈ 5 సంవత్సరాల తర్వాత ఎవరు మళ్ళీ పదవిలో ఉంటే వాళ్ళని ఆహ్వానిస్తారు జనరల్గా. కాబట్టి అంటే పదవి అనేది వస్తూ ఉంటే పోతూ ఉంటే కాపాడుకునేది మనపై ఉంటుంది. ఎంత గొప్ప సేవ చేస్తే అన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, అది ప్రజల చేతిలో ఉంటాయి. కానీ విద్యార్థుల భవిష్యత్ అనేది వారి చేతిలో మాత్రమే ఉంటుంది. చదువు ఒక ఆయుధంగా పలుచుకొని ఎక్కడో మూలకు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక అబ్బాయి శరత్ నాయక్ అని చెప్పేసి కలెక్టర్ అయ్యింది. మరి ఎక్కడో ఉన్న అబ్బాయి కలెక్టర్ అయ్యిండు, ఆ కలెక్టర్ అయిన శరత్ని తీసుకొచ్చి దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి గారు కలెక్టర్ గారు అందరూ కూడా ప్రశంసలు అభినందించేది. కాబట్టి సమాజం సెల్యూట్ ఉండే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. తల్లిదండ్రులతో పాటు సమాజం కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని అభినందిస్తాయి. కానీ రాజకీయ నాయకులు పదవి ఉన్నప్పుడు మాత్రమే సెల్యూట్ కొడుకు గౌరవిస్తూ ఉంటారు, చేసే మంచి పనుల ద్వారా నాకు గౌరవం వస్తాయి. కానీ విద్య ద్వారా ఎక్కడ ఉన్నా కూడా నిరంతరం మీకు సమాజం అనేది తలెత్తుకునే విధంగా మీరు ఉన్నప్పుడు సమాజం ఎప్పుడు కూడా మీకు సెల్యూట్ చేసే విధంగా ఉంటుంది. ఇంకొక విషయం, మనం ఎంత గొప్పగా చదువుకున్నామో ఎంత గొప్ప లక్ష్యాలను చేరుకున్నామో అదొక పక్కకు పక్కన పెడతా ఉంటే ఇంకొకటి, మనం పుట్టిన ఊరు కన్న తల్లిదండ్రులను సంస్కారం అనేది మర్చిపోవద్దు. జీవితంలో ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తూ ఉంటారు, ఎక్కడో దేశ విదేశాలలో చదువుతూ ఉంటారు. మరి కనీసం తల్లిదండ్రుని తిన్నవాళ్ళని పలకరించే వాళ్ళు కూడా కనుమరుగైపోయి మేము ఒక దగ్గర చూసినప్పుడు ఇంత గొప్పగా చదివించినా కనీసం ఒక ఫోన్ మాటలు మాట్లాడి మరి బాగున్నావా నానా అని చెప్పేసి అడిగే మాట కోసం కూడా కరువైపోయారు. ఒక మాట కోసం తల్లడిగిపోయి తల్లిదండ్రులు కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు చిన్న వయసు అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే క్రమశిక్షణ ప్రవర్తన అనేది విద్యతో పాటికి అన్ని కూడా అవసరం. కాబట్టి ఎవరిని కూడా మర్చిపోవద్దు. విలువలతో కూడిన విద్య నేర్చుకున్నట్లయితే జీవితంలో మీరు గొప్పగా ముందుకెళ్తారు, మీ జీవితం కూడా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలంటే ఇదే స్ఫూర్తితోటి మీరు ఎప్పుడు కూడా మంచిగా చదువుకోవాలని ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ, జై జై తెలంగాణ. కార్యక్రమం ఉన్నప్పుడు మా యొక్క పిలుపును మన్నించి మా యొక్క విద్యార్థులను జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక 500 మందికి పైగా 60 తరలి వచ్చారు వాళ్ళందరినీ. మరియు ఏదైతే ఆ గోల్డ్ మెడల్ పొందిన 145 నుంచి 150 మంది విద్యార్థులను ఆశీర్వదించాలని చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు ప్రిన్సిపల్ చైర్పర్సన్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన కార్యక్రమం త్వరలో ప్రారంభించబోతున్నాం. చివరిగా అతి కొద్ది కిరణం కొద్ది కాలం ప్రారంభించుకొని జ్ఞాన అకాడమీ యొక్క సోదరుడు కార్తీక్ జ్ఞాన అకాడమీ ప్రారంభించారు. ప్రారంభించిన మొదటి సంవత్సరంలో యొక్క 5 నవోదయ సీట్లతో పాటు
విలపించే మార్క్స్ ఎన్డీపీఏ అందరూ కడి ఉండాల్సిందిగా కోరుతున్నారు. విద్యార్థులు అర్చన వెనుక వైపు రావాలి. టాపర్స్ను మొదట ఫెలిసిటేషన్తో ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వరుస క్రమంలో మీరు రావాల్సిందే కోరుతున్నాం. మంచాల రక్షిత డాక్టర్ సంతోష్ కుమార్ ఎస్ఎస్సి టాపర్స్ని మొట్టమొదట ఫెలిసిటేషన్కు పిలవడం జరుగుతుంది. అదే వరుస క్రమంలో దయచేసి ఉండవలసిందే కోరుతున్నాం. ఎందుకంటే సర్టిఫికేట్ నేము ఆ మెడల్ తర్వాత మెమోటో అన్ని కన్ఫ్యూజ్ గురికావడం జరుగుతుంది. నెంబర్ టూ మోటూరి ధరణి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇదే వరుస క్రమంలో నిలబడాల్సిందే కోరుతున్నాం. మోటూరి ధరణి డాక్టర్ పెరిగినట్లా తాటిపల్లి ప్లీజ్ స్పీడ్ అప్. నెంబర్ ఫైవ్ మహాజన్ సంకీర్తన డాక్టర్ సతీష్ కుమార్ ఫైవ్ వరకు పిలవడం జరిగింది. మహాజన్ సంకీర్త రజన. నెంబర్ సెవెన్ దొంతుల చరణ్ సనా ప్రభు కిషోర్ has got 10 GP. ప్రణశ్య శరణ్ తేజ సనాఫ్ లక్ష్మణ్ శరణ్ తేజ సనాఫ్ లక్ష్మణ్ శ్రీశ్రం సోనాపూర్ మండల సారంగపూరి పుట్టూరి శివసాయి సనాఫ్ రవి నంబర్ టెన్. నంబర్ టెన్ నెంబర్ లెవెన్ గుండ హాసిని డాక్టర్ శివకుమార్ ఫ్రమ్ మెట్పల్లి. ఇదే వరుస క్రమంలో ఈ వైపు నుండి కన్ఫ్యూజన్ ఉండదు. ఆప్షన్ పట్టుకోవాలి. నెంబర్ ట్వెల్వ్ పౌతునూరి నందిని డాక్టర్ శివశంకర్ ఫ్రమ్ మెట్పల్లి షెజ్గాడ్ 9.9 జీపీఏ. ట్వెల్వ్ నెంబర్ 13 భాషటి అభిజ్ఞ భాషటి అభిజ్ఞ డాక్టర్ నరేష్ ఫ్రమ్ జగిత్యాల్ భాషటి అభిజ్ఞ. నెంబర్ 13 భాషటి అభిజ్ఞ డాక్టర్ నరేష్ ఒకసారి ఎందుకంటే పాపం వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ కాలేదు. మీరు వచ్చేసారు ఇంకా అక్కడ ఖాళీ ఉంది. అక్కడ ఆ స్టాచ్యూ హైదరాబాద్ ఖాళీ ఉంది. కొంచెం జరగండి ఫోటోగ్రాఫ్ ప్లీజ్. ఇప్పుడు అందరు కవర్ కాలేదు, కవర్ కాలేదు, కవర్ కాలేదు. డిస్ట్రిక్ట్ వాసవి పురస్కార్ 2022 విత్ ఆల్ అవర్ బిలవ్డ్ విఐపీస్. గణపతి
She has got 9.8 GPA. Sir, number 16, Sadhu Sarija. She is from Dharmapuri. Bhashani Abhigna, daughter of Naresh from Jagitya.